హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రైనీ సీజన్లో హాట్గా టేస్టీగా క్విక్గా చేసుకునే ఒక ఇన్స్టెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మూడు పొటాటోస్ని బాగా శుభ్రం చేసి ఈ విధంగా పీల్ తీసేయండి ఈ విధంగా పెద్ద సైజు పొటాటోస్ని నేను మూడు తీసుకున్నాను పెద్ద సైజు పొటాటోస్ అయితేనే వీటికి రెసిపీకి బాగుంటాయి ఈ విధంగా త్రీ పొటాటోస్ని నీట్గా పీల్ తీసేసుకోండి ఇప్పుడు మనం చిప్స్ చేసుకుంటుంటాం కదా స్లైసర్ ఆ స్లైసర్ హెల్ప్తో దీన్ని చిప్స్ లాగా స్లైస్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్లైసర్ కానీ లేకపోతే చాక్ హెల్ప్తో ఈ విధంగా పల్చంగా స్లైస్ చేసుకోండి ఇప్పుడు మిగతా త్రీ పొటాటోస్ని కూడా ఈ విధంగానే స్లైస్ చేసేసుకోండి ఇవి చాక్తో కన్నా ఇలాంటి స్లైసెస్తో అయితేనే బాగొస్తాయి ఒకవేళ లేకపోతే మీరు చాక్ హెల్ప్తో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న వాటిల్ని అన్నిటినీ ఒకేలాగా సెట్ చేసుకొని సన్నగా ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను కదా ఆ విధంగా సన్నటి పొడవాటి చిప్స్ లాగా కట్ చేసుకోవాలి వీలైనంత పలచంగా ఉండేటట్టు వీటిని చూసుకోండి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసి పక్కనుంచుకోండి చూసారా నేను ఇక్కడ అన్ని పొటాటోస్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని వాటిల్లో ఈ పొటాటోస్ని యాడ్ చేసేస్తున్నాను దీనివల్ల పొటాటోస్లో ఉండే ఎక్సెస్ స్టార్చ్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది పొటాటోస్ని బాగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక క్లీన్గా ఉండే కాటన్ క్లాత్ని తీసుకోండి మనము ఈ పొటాటోస్లో వాటర్ తీసేసుకుంటూ ఈ క్లాత్ మీద వీటిల్ని పరచుకోవాలి దీనివల్ల ఏంటంటే పొటాటోస్లో ఉండే వాటర్ అంతా క్లాత్ అబ్జర్వ్ చేసేస్తుంది అప్పుడు మన పౌడర్స్ వేసినా కానీ ఇవి పొడి పొడిలాడుతూ వస్తాయి ఖచ్చితంగా మీరు కాటన్ వాటి మీద డ్రై చేసుకోండి ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక ఫోర్ కానీ ఆరపెట్టుకున్నారంటే ఫ్యాన్ కింద ఈ విధంగా ఇవి ఆరిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఇప్పుడు నాలుగు స్పూన్ల కాన్ ఫ్లోర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కాన్ ఫ్లోర్ లేకపోతే మైదా ఫ్లోర్ మైదా ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా దీన్ని చేసుకోవచ్చు ఏదైనా ఒక్క ఫ్లోర్ని మాత్రమే యాడ్ చేసుకోండి కొంచెం కారం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి పౌడర్స్ అన్నీ బాగా కలిసిపోయేటట్టు చూసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా ఒక స్పూన్ హెల్ప్తో నీట్గా కలిపేసుకోండి మీకు ఆయిల్ బాగా హీట్ అయ్యింది అన్నప్పుడు మాత్రమే ఈ పౌడర్ని మీరు ఈ పొటాటో చిప్స్లో కలుపుకోండి ముందే కలిపేసి పెట్టేసి ఆయిల్ పెట్టి తర్వాత హీట్ అంతా చేసుకున్నారంటే వీటిలో వాటర్ అనేది రిలీజ్ అయిపోయి మీకు డిషెస్ స్పాయిల్ అయిపోతుంది సో బాగా హీట్ అయిన తర్వాత మీరు ఆయిల్ హీట్ అయిందని మీకు కన్ఫామ్ అయిన తర్వాత మాత్రమే ఈ పొటాటో చిప్స్ని కలుపుకోండి మీకు ఒకవేళ అంతా కలపడం కష్టమయ్యి లేట్ అవుతుంది అనిపిస్తే హాఫ్ హాఫ్ చిప్స్కి పౌడర్ని కలుపుకుంటూ వెంట వెంటనే వేసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో టిష్యూ పేపర్ని పెట్టి నేను రెడీ చేసుకున్నాను దీనివల్ల ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది ఈ విధంగా పొటాటో చిప్స్ని ఆయిల్లో వెంటనే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా త్రీ ఫోర్ మినిట్స్లోనే బాగా ఫ్రై అయిపోతాయి మనకి ఇవి ఫ్రై అయినట్టు అంటే బబుల్స్ అన్నీ తగ్గుతూ వచ్చి లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారుతాయి చూసారా ఇప్పుడు బబుల్స్ తగ్గిపోతూ పైకి వస్తున్నాయి ఇవి వేయంగానే కూడా గరిటతో కలపద్దు అవే పైకి తేలుతూ వచ్చేస్తాయి కొంచెం ఫ్రై అయ్యి అప్పుడు గరిట హెల్ప్తో కలుపుకోండి చిప్స్ని వేయంగానే మటుకు గంటతో గరిటితో మీరు డిస్టర్బ్ చేయొద్దు ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలాంటి ఒక గరిటె సహాయంతో వీటిని సపరేట్ చేసుకోండి ఈలోపు కొద్దిగా ఆయిల్ దీంట్లోనే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం టిష్యూ పేపరు ఎక్స్ట్రా ఆయిల్స్ అబ్జర్బ్ అవ్వడానికి వేసుకున్నాం కదా దాంట్లో ఈ చిప్స్ని యాడ్ చేసేసేయండి ఇప్పుడు నా దగ్గర ఇంకొంచెం చిప్స్ మిగిలాయి వాటిని కూడా ఇందులో వేసేస్తున్నాను మీరు ఒకవేళ ఈ చిప్స్ని ఎక్కువగా తయారు చేస్తుంటే బ్యాచులు బ్యాచులుగా డివైడ్ చేసుకొని పౌడర్ కలుపుకుంటూ వెంటనే ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ చేసుకోండి డెఫినెట్గా మీ డిష్ అనేది స్పాయిలే అవ్వదు ఇలాంటి వర్షాకాలంలో పిల్లలు ఏదైనా చేసి పెట్టమంటుంటారు కదా అలాంటి టైంలో ఇలాంటివి చేశారంటే చాలా క్విక్గా అయిపోతాయి ఇవి బాక్స్లో వేసుకుంటే టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి లాస్ట్లో కొంచెం కరేపాకుని ఈ విధంగా ఫ్రై చేసి దాంట్లో యాడ్ చేసేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ చిప్స్ ఇవి ఒకసారి ట్రై చేయండి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి మీకు టెన్ డేస్ నిల్వ ఉండాలన్నా కానీ ఇవి ఉంచరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కలిసి వెంటనే ఖాళీ చేసేస్తారు ఒకసారి ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెషన్లో తెలిపండి నా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నా ఈ రెసిపీ వీడియో చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ